హాయ్ హలో వెల్కమ్ టు ఇట్ స్టిక్ అగైన్. మనం ఈరోజు హౌస్ ఆఫ్ దోసెస్కి వచ్చాం ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ చేయడానికి. అండ్ ఈరోజు కూడా మనతో క్రికెటర్ వచ్చారు, అతను ఎవరో తెలుసుకోవాలని ఉందా, ఫుల్ వీడియో చూడండి. పదండి వెళ్దాం. సో ఈరోజు మనం హౌస్ ఆఫ్ దోసెస్లో ఉన్నాం. ఈరోజు మనతో వీడియో చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా, మన వైజాగ్ క్రికెటర్ కేవీ శశికాంత్ అని. తను 2015 నుంచి ఆంధ్ర రంజీ టీంతో జర్నీ చేస్తూనే ఉన్నాడు. అండ్ 2017లో U23 ఇండియా ఆడాడు ఏషియా కప్కి. అండ్ రీసెంట్గా ఇయర్ ఆర్సీబీ ఏంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో నెట్ బౌలర్ కింద ఉన్నారు. సో అతనితో చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం, కోహ్లీతో, డివిలియర్స్తో, స్టీన్తో, వీళ్ళందరితో జర్నీ ఎలా అయిందని. సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. ప్లీజ్ వెల్కమ్ శశికాంత్. హౌస్ ఆఫ్ దోసాస్లో శశికాంత్ బ్రదర్తో మన జర్నీ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ డిష్ వాటర్ చెస్ట్ నట్. చాలా డిఫరెంట్గా ఉంది కదా, మేము కూడా ఇదే ఫస్ట్ టైం విన్నాం. సో ట్రై చేద్దాం. ఇది సో పేరే చాలా వెరైటీగా ఉంది కదా, వాటర్ చెస్ట్ నట్స్. వైజాగ్లో ఇది ఈ ఒక్క చోటే దొరుకుతుంది అంట, ఇంకెక్కడ దొరకదంట. సో ట్రై చేద్దాం, మనం కూడా ఫస్ట్ టైమే విన్నాం. ఇలాంటి డిష్ నిజంగా నేను ఎక్కడ తినలేదు, చాలా కొత్తగా ఉంది. అసలు నోట్లో పెడుతుంటేనే ఎప్పుడు తినలేదు అలా అనిపించింది. ఇది ఎలా అనిపించింది బ్రదర్ మీకు? సేమ్ సేమ్ అలా అనిపించింది. ఎప్పుడు లైక్ ఈ టేస్ట్ ఎప్పుడు చూడలేదు, కానీ చాలా బాగుంది టేస్ట్. చాలా బాగుంది, క్రంచీ క్రంచీగా, బయట అంతా చాలా క్రంచీగా ఉంది. అసలు ఈ టెక్స్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వాటర్ చెస్ట్ నట్ అనేది ఒక టైప్ ఆఫ్ ఆలు అంట, దాంతో చేస్తారంట ఇది. సో మేడ్ ఆఫ్ ప్లమ్ సాస్ అన్నారు, ప్లమ్ చిల్లీ సాస్ అని. సో ఆ టెక్స్చర్ కానీ ఆ కన్సిస్టెన్సీ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మస్ట్ విజిట్, మస్ట్ ట్రై ఇది మాత్రం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న, ఆర్సీబీతో ఇయర్ ట్రావెల్ అయ్యారు కదా జర్నీ, సో మీకు ఫస్ట్ కాల్ రాగానే రియాక్షన్ ఏంటి, అసలు ఆర్సీబీకి నేను సెలెక్ట్ అయ్యాను అని రియాక్షన్? రియాక్షన్ వచ్చేసి ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటుంది, లైక్ అదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బట్ నాకు కాల్ చేశారు, 1 వీక్ గ్యాప్ వచ్చింది కోవిడ్ టెస్ట్ అన్ని చేసుకుని, విత్ ఇన్ 2 డేస్లో నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సడన్గా వాళ్ళే కాల్ చేశారు, మెసేజ్ చేశారు. సో ఆ టైంలో విత్ ఇన్ 2 డేస్లో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. సో అక్కడ క్వారంటైన్ ఉన్నాక మాకు ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ అయింది. సో లైక్ ఇంకా ఇంకేం చెప్పాలి, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ అంటే బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఆ టీంలో ఉన్నారు. సో ఆబ్వియస్లీ స్టేన్ ఉన్నాడు, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీ వాళ్ళందరితో లైక్ వాళ్ళతో ప్రాక్టీస్ చేయడం అంటే లైక్ బిగ్ ఆపర్చునిటీ అన్నమాట. అంటే మనకి టీవీలో చూసి వాళ్ళకి క్లాప్స్ కొట్టే స్టేజ్ నుంచి వాళ్ళు మనకి హైఫైస్ ఇచ్చే స్టేజ్ వరకు వెళ్ళారు మీరు. సో
లైక్ విరాట్ కోహ్లీతో మీ ర్యాప్ ఎలా ఉండింది అన్న? విరాట్ కోహ్లీతో నేను లైక్ తను మీరు బయట అనుకునే ఒక వేరేగా అనుకుంటారు, లైక్ అగ్రెషన్ అది, బట్ బయట చాలా కూల్ ఉంటాడు, చాలా రిలాక్స్ ఉంటాడు, అందరితో ఒకలాగా ఉంటాడు. నేను చాలా సార్లు మాట్లాడడం జరిగింది, లైక్ మాట్లాడాను క్రికెట్ కోసం సంబంధించింది కానీ ఫిట్నెస్ రిలేటెడ్ కానీ. సో అదంతా బాగానే జరిగింది. సో విరాట్ కోహ్లీతో మాట్లాడుతున్నప్పుడు చాలా నాలెడ్జ్ వస్తుంది, మీకు కావాల్సిన నాలెడ్జ్ కానీ క్రికెట్ సంబంధించి ఫిట్నెస్ నాలెడ్జ్ కానీ చాలా షేర్ చేస్తుంటాడు కదన్న. చాలా ఫిట్ ఫుడ్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటాడు, లైక్ ఫుడ్ ఫిట్నెస్ చాలా, ఫిట్నెస్ ఫుడ్ మెయిన్, అదే ఆ రెండు రిలేటెడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏబిడి విలేజ్ కూడా సేమ్, లైక్ వాళ్ళ పెద్ద పెద్ద లెజెండ్స్ అన్నట్టు ఉండరు, లైక్ మనం చూసే టీవీలో వేరే దాన్ని, బయట వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మెయిన్ మనం ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు, ఈజీగా అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఏదైనా మాట్లాడవచ్చు. సో అంత ర్యాప్, ఇంకా డేల్ స్టీన్ చెప్పక్కర్లేదు, యాక్చువల్గా ఫాస్ట్ బౌలర్ కాబట్టి డేల్ స్టీన్ తో, డేల్ స్టీన్ లైక్ నేను తన ఇన్స్పిరేషన్ గా తీసుకునేవాను డేల్ స్టీన్ కూడా. డేల్ స్టీన్ అయితే ఇంకా చెప్పకలేదు, డైరెక్ట్ గా ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయినంత ఫ్రీనెస్, అంత ఫ్రీడమ్ ఉండేది, అంత ఎంత ఈజీగా, అంత క్లియర్ బౌలింగ్ కోసం కానీ అన్ని చేసేవాడు, ఈజీగా మాట్లాడేవాడు. సో ఇది మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఆర్సీబీ ఆడాలని, మేము చూడాలని అని మేము అనుకుంటున్నాం. హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ. సో ఇవాళ మన సెకండ్ ఇష్యూ డిప్ ఇడ్లీ అని ఇచ్చారు మనకి, వాటర్ బాల్స్ అవి ఎలా ఉంటాయి, చిన్న సైజ్ ఘీ అండ్ చట్నీ బోల్ లా ఉంది, మొత్తం నింపేశారు ప్లేట్ అంతా. ఇడ్లీ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా అసలు పళ్ళు ఉపయోగించలేదు నేను, జస్ట్ నాలిక మీద అలా కరిగిపోయింది. ఇంట్లో చేసినట్టు సేమ్, ఇంట్లో చేసినట్టు. లైక్ ఈ డిష్ గురించి చెప్పాలంటే ఇడ్లీస్ ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, నెయ్యి అయితే ఫుల్ నింపేశారు, మొత్తం వేసారు, స్నానం చేయించారు, తర్వాత గన్ పౌడర్ అని ఒకటి యూజ్ చేశారు, పౌడర్ కూడా చాలా బాగుంది, అండ్ పీనట్ చట్నీ, పీనట్ చట్నీ అయితే చాలా కన్సిస్టెంట్గా ఉంది, చాలా క్వాలిటీ అంటే చాలా థిక్గా చాలా బాగుంది, సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది, చాలా బాగుంది. నచ్చిందన్న మీకు? సేమ్ నోమీ లేదు అసలు, సేమ్ ఇంకా అందుకన్నా మంచి కాంప్లిమెంట్ ఉండదు, అమ్మ చేసింది అన్న దానికన్నా మంచి కాంప్లిమెంట్ ఉండదు ఇంకా. సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్నా? ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి నాకు చాలా మంది ఉన్నారు. అవును, లైక్ గో టు ప్లేయర్ లా, గో త్రూ ప్లేయర్ లా మీకు ఒకరు ఉంటారు కదా, అలాగే విరాట్ కోహ్లీ ఫస్ట్, విరాట్ కోహ్లీ అండ్ నేను ఫస్ట్ నుంచి వచ్చేది గ్లెన్ మెక్గ్రాత్. గ్లెన్ మెక్ అంటే మీరు ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఒక ఇన్స్పైరింగ్ ఫాస్ట్ బౌలర్, గ్లెన్ మెక్గ్రాత్ అండ్ డేల్ స్టీన్, డేల్ స్టీన్ అండ్ ధోని. ధోని ఆబ్వియస్లీ అల్టిమేట్ ఉండేదే, దాని తర్వాత ఇంకో బ్రాకెట్ లో ఇంకోటి ఉంటాయి ఇవన్నీ. మీరు ధోనితో ఇంటరాక్ట్ అయ్యారన్న ఎప్పుడైనా? ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాను బెంగళూరులో, మేము ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు వచ్చాడు ఎన్సీఏలో. సో అప్పుడు మాట్లాడాను ఒక 40 మినిట్స్. తను చాలా అంటే తను మాట్లాడితే అందరూ బోధించినట్టు అలా కూర్చుని పోతారు, చేయలేకపోతారు అలా 40 మినిట్స్ వితౌట్ నాన్ స్టాప్ గా అలా మాట్లాడడం, అలా ఉండిపోయింది, అలా ఉండిపోయారు అంటే అలా చూసుకుంటూ ఉండిపోయాను అంతే. సో ఆబ్వియస్లీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటారు. చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఇండియా క్యాప్టెన్ అంటే సక్సెస్ఫుల్ ఇండియన్ క్యాప్టెన్. అది గాయ్ ఇడ్లీ అయితే మాత్రం చెదుక్కుంటారు, చాలా బాగుంది. సో మనం థర్డ్ డిష్కి వచ్చేసాం, తవా ఇడ్లీ. ఇది స్టార్టర్లా కన్సిడర్ చేస్తారు ఇక్కడ, స్టార్టర్లా చేసిచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది, తవా ఇడ్లీ అంటే తెలిసిందే కదా, ఇడ్లీని పీసెస్ చేసి దాన్ని స్టార్టర్లో చేస్తారు.
మీకు ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది అండ్ చట్నీస్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా సర్వీస్ కింద కొబ్బరి చట్నీ ఇచ్చారు సాంబార్ ఇచ్చారు లైక్ ఇది ఉల్లి చట్నీలా ఉంది ఉల్లి చట్నీ కూడా ఇచ్చారు మామూలుగా ఫస్ట్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఎక్స్ట్రాడినరీ అంటే మనం ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ కదా మన టిఫిన్స్లో కూడా ఇన్ని ఒక టిఫిన్స్ ఉండే ఒక దాంట్లో కూడా వచ్చిన తర్వాత ఒక స్టార్టర్ అని తర్వాత మెయిన్ కోర్స్ అని ఇలా ఉండడం కూడా సో నిజంగా చాలా బాగుంది నిజంగా ఒక పర్ఫెక్ట్ స్టార్టర్ లాగా ఉంది ఇడ్లీతో కూడా ఇలా స్టార్టర్లా చేయొచ్చు అనేలాగా ఉంది మస్ట్ అయితే ఇది మీరు సో ఎలా ఉండిందన్న సేమ్ అదే ఇడ్లీ తిన్నట్లేదు స్టార్టర్ తిన్నట్టు తిన్నట్టే ఉంది ఫస్ట్ టైం ఇడ్లీలా తిన్నాం చట్నీతో పాటు తెచ్చాను చట్నీ అయితే ప్యూర్ కోకోనట్ చట్నీలా ఉంది నిజంగా ప్యూర్ కోకోనట్ చట్నీ ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది చాలా బాగుంది చట్నీతో చాలా బాగుంది చట్నీ చాలా బాగుంది సో మీ మోస్ట్ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఏంటన్న సో మీ ఇప్పటి వరకు మీరు అయిన క్రికెటింగ్ కెరియర్లో ఇప్పటి వరకు అయిన దాంట్లో మీ మెమరబుల్ పర్ఫార్మెన్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ ఎంపీ మీద ఆడాం మేము ఎంపీ వెళ్ళాం మధ్యప్రదేశ్ వెళ్ళాం అది అందులో మేము వచ్చేసి ఫస్ట్ మేము 90 ఆల్అౌట్ అయ్యాం ఫస్ట్ ఇన్నింగ్స్లో మేము 90 ఆల్అౌట్ అయ్యాం వాళ్ళు 91 ఆల్అౌట్ అయ్యారు సో 1 రన్ లీడ్ వాళ్ళకి వచ్చింది దాని తర్వాత మేము 320-330 ఆట్ కొట్టాం మళ్ళీ సో వాళ్ళకి టార్గెట్ వచ్చింది సో అప్పుడు నా లైక్ నా బెస్ట్ పర్ఫార్మెన్స్ లైక్ నాకు 6 వికెట్స్ వచ్చాయి వాళ్ళు 35 ఆల్అౌట్ అయ్యారు 35 లైక్ అదొక లైక్ ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30-3 ఎంత ఉన్నారు సో అప్పటి వరకు నాకు ఒక వికెట్ వచ్చింది నేను వేస్తూ ఉన్నాను బట్ అయిపోయింది ఇంకా క్యాప్టెన్ వచ్చేసి రెస్ట్ తీసుకో మళ్ళీ వద్దు అన్నారు సో నాకు ఒక్క ఓవరీ అని అడిగా నేనే అడిగా ఒక్క ఓవరీ వికెట్ వస్తుందేమో అనిపిస్తుంది అని నెక్స్ట్ 2 అవర్స్లో గేమ్ అయిపోయింది మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ అయిపోయింది అంటే నాకు అనిపించింది అప్పుడు నాకు వికెట్ వస్తుందేమో అని అనిపించింది బట్ ఆ 2 అవర్స్లో నాకు మిగతా 5 వికెట్స్ వచ్చాయి అదొక వాళ్ళ లీస్ట్ టోటల్ సెకండ్ లీస్ట్ టోటల్ అనుకుంటా 35 అంతా ఆల్అౌట్ అయ్యారు వాళ్ళు యాక్చువల్లీ ఆ మ్యాచ్ అట్లీస్ట్ డ్రా చేసుకున్నా వాళ్ళు క్వాలిఫై అయ్యేవారు బట్ మ్యాచ్ అయిపోయింది గెలుస్తాం మేము మొత్తం టీం మొత్తం ఒకసారి అవాక్ అయిపోయి ఉంటారు మీ పర్ఫార్మెన్స్ ఎంపీతో నాకు ఎప్పుడు వస్తుండే అనమాట లైక్ ఎంపీకి నాకు బాండ్ సో మనం నెక్స్ట్ తీసుకొచ్చాము ఇది వచ్చి దోశ ప్లాటర్ సో మనకి దోశ ప్లాటర్లోనే 4 టైప్స్ ఆఫ్ దోశ ఇచ్చారు ఇంకో దోశ లోపల నుంచి వస్తుంది సో ఈ దోశకు వచ్చేసరికి ఎర్రకారం బొంబాయి చట్నీ దోశ ఇది అండ్ ఇది వచ్చేసి న్యూట్రెల్లా దోశ మనకి చాలా ఇష్టం ఇది స్వీట్ దోశ లాస్ట్ తిన్నాం అండ్ నా ప్లేట్లో ఉన్నదైతే ఉడకబెట్టిన కారం దోశ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా పేర్లు మాకు కూడా అంతే ఎక్సైట్మెంట్గా ఉంది ట్రై చేస్తున్నాం అని మేము ట్రై చేసి మీకు చెప్తాం ఎలా ఉంది అండ్ చట్నీస్ కూడా మీకు ఇక్కడ కొబ్బరి చట్నీ ఇచ్చారు ఉల్లి చట్నీ ఇచ్చారు సాంబార్ ఇచ్చారు దోశ అయితే మంచి సైజెస్లో ఉన్నాయి ప్లేటర్ లాగే ఉంది దోశ సైజెస్ అన్నీ టేస్ట్ చేయొచ్చు అన్నట్టు చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎందుకంటే బయట దోశ బయట అంతా క్రంచీగా లోపలంతా స్పాంజీగా ఆ లోపల వేసిన చింతపొడి వేసారంట టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది ఎలా ఉంది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది క్లియర్గా ఉడకబెట్టిన కారం అన్నారు ఉడకబెట్టిన కారం అండి
అది ఎక్కువ స్పైసీ కావడం లేదు. బాగుంది, చాలా బాగుంది. మీ చట్నీ అయితే నిజంగా ఇంట్లో చేసినట్టే ప్యూర్గా ఉంది, చాలా ప్యూర్గా ఉంది చట్నీ మాత్రం. మీకు నోట్లో పెట్టుకోవాలని తెలుస్తుంది క్వాలిటీ అంటారు చూడండి, అంత బాగుంటుంది అంత బాగుంటుంది అన్నట్టు. ఎలా అనిపించింది అన్న మీకు దోశ? చాలా బాగుంది. ఇది కూడా లైక్ ఉడకబెట్టిన కారం అన్నారు కానీ మరీ అంత స్పైసీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ బట్ స్పైసీ ఏం లేదు, చాలా స్పాంజీగా ఉంది లోపల. తింటుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ చట్నీ ఆబ్వియస్లీ నువ్వు చెప్పినట్టు ఇంట్లో చేసినట్టే ఉంది. సేమ్ సాంబార్ రైస్ అయినా సాంబార్ రైస్ సాంబార్ కూడా చాలా బాగుంది. సాంబార్ కూడా చాలా కన్సిస్టెంట్గా థిక్గా చాలా బాగుంది సాంబార్ కూడా. సో మీరు చూసినట్టే దోశ ప్లేటర్లో ఫస్ట్ దోశ తినేసాం కదా, ఉడకబెట్టిన కారం దోశ అదిరిపోయింది. సో ఇప్పుడే కొత్తగా వచ్చింది పెద్ద దోశ, అన్నీ తినేయాలని ఉంది. కానీ దానికన్నా ముందే మేము ఇది ఎర్రకారం బొమ్మ చిన్ని దోశ ప్లేట్లో వేసుకున్నాం. సో ఇది ఫినిష్ చేస్తున్నాం ఫస్ట్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా వీళ్ళ మెనూ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఈ రెండు కూడా కంబైన్ చేసి ఒక ఐటెం చేయొచ్చా అన్నంత చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం మనం వచ్చిన వెంటనే. సో టేస్ట్ చేద్దాం. నిజంగా బయట అంతా చాలా క్రిస్పీగా ఉంది, లోపల చాలా స్పంజీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది కదా, డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్. అదే వేరే ఫ్లేవర్లో ఉంది బట్ ఇప్పుడు టేస్ట్ చేయలేని ఫ్లేవర్ ఉంది. బొంబాయి చట్నీ ఫ్లేవర్ వస్తుంది, బొంబాయి చట్నీ ఫ్లేవర్ వస్తుంది కదా. మనం మామూలుగా ముంచుకుంటాం, ఇది లేకుండా వీళ్ళు ముందే అంతా యాడ్ చేసి ఇచ్చేసారు. కంఫర్టబుల్గా తినొచ్చు, ఈజీగా తినొచ్చు, ఫ్లేవర్తో తినొచ్చు, అన్ని కంఫర్టబుల్స్ ఇచ్చారు ఇది. సో మనకి యూజువల్గా ఇంట్లో చిన్నప్పుడు క్రికెట్ ఇది అంటే మనకి ఇంట్లో పెద్ద సపోర్ట్ ఉండదు కదా నా ఫ్యామిలీ నుంచి. సో మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసింది మీకు? ఫ్యామిలీ ఆబ్వియస్లీ సపోర్ట్ లేకపోతే ఇప్పటివరకు లైక్ ఇవన్నీ ఆడేవాళ్ళం కాదు. లైక్ కాదు, మన ఇండియన్ క్యాజువల్ ఫ్యామిలీస్ అందరూ ఫస్ట్ భయపడతారు క్రికెట్ అన్నా ఇంకో యాక్టివిటీ అన్నా. బట్ నాకు ఇబ్బంది రాలేదు, బట్ డాడీ క్రికెట్ ఆడేవారు. ఓకే, సో డాడీ స్పోర్ట్లో ఆడేవారు అన్నమాట. ఓకే, ఇంకా అక్కడి నుంచే మీకు ఫుల్ సపోర్ట్ ఉంది? నేను అక్కడ వాళ్ళని అలా చూడడం ఇంకా అక్కడ అలా స్టార్ట్ అయింది అన్నమాట. నాది యాక్చువల్లీ స్టార్ట్ అయింది వచ్చేసి పోర్ట్ గ్రౌండ్లో స్టార్ట్ అయింది, పోర్ట్ స్టేడియంలో స్టార్ట్ చేసాను కోచింగ్ క్యాంప్ కానీ అవన్నీ. సో ఫ్రమ్ దేర్ అలా. మీరు రంజీ డెబ్యూట్ ఎప్పుడు చేశారన్న? రంజీ డెబ్యూ 2015. 2015లో చేశారు? 2015, 5 ఇయర్స్ అవుతుంది. మీ ఏజ్ అన్నప్పుడు? 19 అంటే అండర్ 19 అండర్ 23 ఆడుతున్నాను. అప్పుడే డెబ్యూ చేశారు? అప్పుడే డెబ్యూ చేశారు, 2015లో చేశారు. చాలా తక్కువ వయసుకే డెబ్యూ చేశారు. అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ 3 ఇయర్స్ అంతగా ఛాన్స్, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను కన్సిస్టెంట్గా లైక్ రంజీ టీంలో ఫుల్ మ్యాచెస్ ఆడుతున్నాను. సో ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను చెప్పండి పిజ్జా దోశ కోసం. అది సేమ్ ప్రెజెంటేషన్ అయితే అదిరిపోయింది, సేమ్ మన పిజ్జా హట్ దాంట్లో పిజ్జా ఎలా ప్రెజెంట్ చేస్తారో అలాగే చేశారు. చూసారు కదా చాలా బాగుంది. యాక్చువల్గా లేటర్ అంటే హ్యాపీగా ఇద్దరు ముగ్గురు తినొచ్చు దోశలు. మేమే రికమెండ్ చేస్తాం సైజెస్ కొంచెం తగ్గించండి, అన్నీ టేస్ట్ చేసి చెప్పాలి కదా అని, లేకపోతే మీకు సైజెస్ కొంచెం పెద్దగా వస్తాయి. సేమ్ పిజ్జాలాగే ఉంది టెక్స్చర్ అంతా కూడా, కింద ఆ బేస్ ఇదంతా ఇది పిజ్జా పిజ్జాగా ఉంది, సేమ్ పిజ్జా. అది అసలు కళ్ళు మూస్తుంది అనిపిస్తే అప్పుడు గెస్ట్ అయ్యాడు, చెప్పినా కూడా అర్థం కాదు, ఏదో మమ్మల్ని బ్లఫ్ చేస్తున్నా అనుకుంటా. సేమ్ పిజ్జా ఇది, పిజ్జాలో సేమ్ సేమ్ పిజ్జాలాగా ఉంది, సేమ్ పిజ్జా పిజ్జా దోశ నిన్ను పెట్టే అర్థం కాదు, సేమ్ ఆ బేస్ అదంతా కూడా నిజంగా పైన చీజీగా కానీ సేమ్ పిజ్జా. పిజ్జా తిని చాలా పిజ్జా తిన్నట్టుంది, పిజ్జా తిని నేను కూడా పిజ్జా తిని చాలా సేమ్. ఇది తింటే మీరు పిజ్జా తినక్కర్లే, ఈ పిజ్జా సేమ్ అంతా ఒకటే. సో పిజ్జా దోశ మాత్రం పిజ్జా దోశ కాదు పిజ్జా, పిజ్జా మాత్రం అదిరిపోయింది నిజంగా చాలా బాగుంది. మీకు నచ్చింది అన్న చాలా? సేమ్ దోశ అంటే ఎవరు నమ్మలేము, సేమ్ పిజ్జా లాగా ఎవరు నమ్మరు. యాక్చువల్గా బయట దోశ అంటే మనకి
మనకు అది తెలిసిపోతుంది, ఆ బయట దోశ పిజ్జా దోశ అన్నది తెలిసిపోతుంది. ఇది మాత్రం ఎప్పుడు కనిపెట్టలేం, అంత క్రస్ట్ కానీ అదంతా కూడా చాలా బాగుంది పిజ్జా దోశ. నెక్స్ట్ ఇప్పుడు అంతా వేడివేడిగా దమ్దమ్లు ఆడించాం కదా, ఇప్పుడు న్యూటెల్లా దోశ తిందాం. కొంచెం లాస్ట్లో చిన్న స్వీట్ ఐటెం లాగా న్యూటెల్లా దోశ. అబ్బా న్యూటెల్లాతో నింపేశారు, చాలా బాగుంది. అందరికీ న్యూటెల్లా అంటే ఇష్టమే, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు. నా ఫేవరెట్ ఇది, చాలా బాగుంది. ఇన్ని దోశలు తిన్నాక లాస్ట్ ఈ దోశ తింటే నిజంగా హాయిగా అలా తిరిగి గాల్లో తేలుతున్నట్టు ఉంది, చాలా బాగుంది. ద బెస్ట్, నాకు కూడా ఇది నా ఫేవరెట్. ఇప్పుడు ఫేవరెట్ దోశ ఇన్నిటిలో ఇదే ఫేవరెట్, చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఈ దోశలన్నీ మనం తిన్నాక లాస్ట్లో చిన్న ఇలా స్వీట్ సైడ్స్ ఉన్నట్టు ఎగ్జాక్ట్గా అలాగే ఉంది, చాలా బాగుంది. సో మీకు పాస్ట్ నుంచి ఒక ప్లేయర్తో మీరు ఎక్స్పీరియన్స్ కానీ మీ క్రికెట్ కెరియర్ కానీ షేర్ చేసుకోవాలనుకుంటే ఎవరు ఎవరు అనుకుంటారన్న? ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ గ్లెన్ మెక్గ్రా, సో గ్లెన్ మెక్గ్రా అండ్ ధోని. ధోని వాళ్ళిద్దరే. మీకు గ్లెన్ మెక్గ్రా అంటే చాలా ఇష్టం అన్న? చాలా, చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. లైక్ అంటే తను చాలా ఎలిగెంట్ ఫాస్ట్ బౌలర్ కదా, అంటే తను ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు అనిపించదు. అలా అనిపించదు, బట్ 583 వికెట్స్ అంటే మాటలు కాదు, మాటలు కాదు. అలాంటిది మళ్ళీ ఆ జనరేషన్ అంతా ద బెస్ట్ ప్లేయర్స్, బ్యాట్స్మెన్స్ సచిన్ వాళ్ళందరూ పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ ఉండేవారు. అట్లా ఇటు మళ్ళీ ఇటు సౌత్ ఆఫ్రికా అంతా పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నప్పుడే. సో ఇప్పటి వరకు రకరకాల ఇడ్లీలతో దోశలతో మొత్తం కడుపు నింపేసాం, మంచి నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. సో లాస్ట్లో చిల్ అవ్వడానికి చల్లగా హాట్ లస్సి ఇచ్చారు. ఇది లస్సీ అన్నారు కానీ ఐస్ క్రీమ్లో ఉంది బేసిక్గా, ఈ కన్సిస్టెన్సీ అంతా డ్రై ఫ్రూట్స్తో ఉంది. ఒకసారి టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేయండి. కర్డ్ ఐస్ క్రీమ్ అనేది ఒకటి ఉంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా. చాలా బాగుంది, చాలా థిక్గా, చాలా థిక్గా ఉంది లస్సి తాగినట్టు కాదు, ఐస్ క్రీమ్లా ఉంది మీకు. అందులోనే ఆ పాట్లో పెట్టేయడం వల్ల చాలా డిఫరెంట్ ఫీల్ అండ్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఎలా అనిపించింది అన్న మాతో వీడియో చేయడం ఈరోజు? చాలా చాలా బాగా అనిపించింది, చాలా వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను. అవునా? సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అయ్యో మేము థ్యాంక్స్ చెప్పాలి, యాక్చువల్గా మేము అడిగిన వెంటనే మీరు బిజీగా ఉన్న షెడ్యూల్ మాకోసం వచ్చినాను. నో ప్రాబ్లం. అండ్ మీకు ఈరోజు రెస్టారెంట్లో మీ ఫేవరెట్ డిష్ ఏంటన్నా, లైక్ డిషెస్ కానీ బాగా నచ్చినవి కానీ? ద ఫస్ట్లో స్టార్టర్ తిన్నాం కదా, అది ఆ పేరు మర్చిపోయాను. చాలా చాలా న్యూటెల్లా దోశ, న్యూటెల్లా దోశ మీకు చాలా బాగా నచ్చారు? చాలా బాగా నచ్చారండి. అండ్ లస్సీ కూడా, లస్సీ కూడా చాలా బాగుంది కదా. సో అది లాస్ట్కి వచ్చాం కదా, ఇక్కడ డిషెస్ అయితే చాలా బాగున్నాయి. టిఫిన్స్తో కూడా స్టార్టర్స్ చేసి అవి కూడా స్టార్టర్స్ లాగా ఉంటాయి, రెగ్యులర్ స్టార్టర్స్ లా అని ప్రూవ్ చేశాను నేను. నిజంగా చాలా బాగుంది. నేను ఫస్ట్ స్టార్టర్ తిన్నాను కదా, ఆ పేరు చెప్పాను, ఆ పేరు గుర్తులేదు, కొంచెం కాంప్లికేటెడ్ కానీ అది చాలా బాగుంది. దోశ ప్లాటర్ చాలా బాగుంది, చిన్న చిన్న గుర్తొస్తుంది, ఎగ్జామ్లో ఆన్సర్లు గుర్తొచ్చినట్టు నట్స్ అని ఫ్లఫీ సాస్ అని, కానీ అది ఫస్ట్లో మీరు చూసా ఉంటారు కదా. సో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, మస్ట్ విజిట్. ఇది టిఫిన్స్కి అయితే మీకు పొద్దున్న నుంచి ఈవినింగ్ నైట్ అన్ని టైమింగ్స్లో అవైలబుల్ ఉంటుంది, విజిట్ చేయండి. టిఫిన్స్ కోసమే కాదు, టిఫిన్స్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం మీరు మస్ట్ విజిట్ చేయాలి. సో ఆఖరికి పాట్లెస్ ఇదో కూడా ఆర్డర్ కొట్టేశారు. సో ఈ రెస్టారెంట్కి వస్తే మీకు ఇంకోటి ఏంటంటే ఇది ప్యూర్ వెజిటేరియన్, సో వెజిటేరియన్ లవర్స్ అందరూ ఇక్కడ హ్యాపీగా విజిట్ చేయొచ్చు. అండ్ రైస్ కాంబోస్ కూడా ఉంటాయంట మెనూలోని. సో మెనూ అయితే మీకు చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ మెనూలో అయితే లేదు, చాలా ఐటమ్స్ వాళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారు. సో ప్యూర్ వెజిటేరియన్స్ కానీ లేకపోతే టిఫిన్స్లో రకరకాలు తినాలనే వాళ్ళు కానీ గ్యారంటీగా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ. సో ఈరోజు హౌస్ ఆఫ్ దోసెస్ రెస్టారెంట్కి మన అన్నతో వచ్చాం కదా, సో ఆ రెస్టారెంట్ వాళ్ళు చిన్న గిఫ్ట్ ప్రెజెంట్ చేయమన్నారు అన్నకి. ఇదేంటంటే మలాకి గోల్డ్ 24K లగ్జరీ వాటర్,
ఏంటి అని అనుకుంటున్నారా అన్నది అన్బాక్సింగ్ చేద్దాం మీకు ప్రెజెంట్ చేయండి. ఇది గిఫ్ట్ ఐటమ్స్ కింద బాగా సెల్ అవుతాయి అంట. ఎవరికైనా గిఫ్ట్ చేయాలని చాలా బాగుంది కదా డిఫరెంట్గా. ఇది వాటరే బేసిక్గా, ఇది ప్యూర్ వాటర్. అందులోని గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి చూసారా మీకు, మీకు జూమ్ చేయిస్తాను పర్టికులర్ చూపిస్తాను. గోల్డ్ ఫ్లేక్స్ ఉంది, ఎవరికైనా గిఫ్ట్ చేయాలని చాలా బాగుంది. ఇది ప్రైస్ కూడా మా రీజనబుల్ 799. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్న చాలా బాగుంది. ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇట్ స్ట్రీక్. అలాగే హౌస్ ఆఫ్ దోసెస్ అని పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. వాళ్ళ మెనూ కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంటాయి, వాళ్ళ కొత్త ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.